పార్కుకు వెళ్ళినప్పుడు అక్కడ మొక్కలు చూసారా? చాలా అందంగా ఉంటాయి కదా. అదే మొక్క మన ఇంట్లో ఉంటే అంత అందంగా ఉండదు. ఎందుకంటారు? కారణం, మన ఇంట్లో మొక్కను దాని ఇష్టానుసారంగా పెరిగేటట్లు వదిలేయటమే. ఇష్టం వచ్చినట్లు పెరిగిన కొమ్మల్ని కత్తిరించేస్తూ ఉంటాం. మన జీవితాల్లో కూడా ఇష్టం వచ్చినట్లు పెరిగిన కోపం, ద్వేషం, అసూయ, పగ, ఓర్వలేనితనం, నేనెందుకు తగ్గాలి, నాకేం తక్కువ అనే అహంకారం, ఇలాంటి వాటిని కత్తిరించేస్తే అప్పటి వరకు ఎదగకుండా అణచబడిన ప్రేమ, సంతోషం, ఆశీర్వాదం చిగురించడం మొదలవుతాయి. ఏసై అంటా ఉన్నారు, పనికిరాని తీగలను విరిచివేస్తే ఫలింపవలసిన తీగ మరి ఎక్కువగా ఫలిస్తుంది అని. చాలాసార్లు అనవసరంగా పెరిగిన కొమ్మల వల్ల ఆ బరువును ఆపలేక ఆ మొక్క క్రిందకు వంగిపోతూ ఉంటుంది. అలాగే మన కుటుంబాల్లో, బంధుత్వాల్లో అనవసరమైనవి మన మనసుల్లో పెరగడం వల్ల వంగిపోతున్నాం, కృంగిపోతున్నాం, అందరికీ చులకనైపోతున్నాం. ఎప్పుడైతే మనల్ని వంచిపెడుతున్న వాటిని కట్ చేస్తామో అప్పుడు చిగురాశలతో నింపబడతాం. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారో తెలుసా? మనం ఫలించటానికేనండి. మనం బహుగా ఫలిస్తే పరమ తండ్రి మహిమపరచబడతారంట. మనం ఎప్పుడైతే దేవుని కోసం మన జీవితాల్లో అనవసరమైన వాటిని విరిచేస్తామో నూరంతల ఫలాన్ని పొందగలం. ఒకసారి కట్ చేసి ఊరుకోకండి, పెరిగిన ప్రతిసారి కట్ చేస్తానే ఉందా.